తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాల, రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు, క్రీడా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాల, రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను, క్రీడా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ గంధం శ్రీరామమూర్తి అధ్యక్షత వహించగా, తెలుగు అధ్యాపకులు శ్రీ పశ్చిమాల శ్రీనివాసును విద్యార్థినులు దుస్సాలువ పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మానందం, డైరెక్టర్ జగత సురేష్, గణేశుల సత్యనారాయణ, మల్లాడి నరసింహ, పితాని గోపాలకృష్ణ, గుర్రం సూర్య మహేష్, కుసుమ నాగేంద్ర, పోలిశెట్టి ప్రసాద్, వంగ విశాల, కానూరి సత్యశ్రీ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. దండ సరిగ్గా అమ్మా, నిదానంగా అది అది రైట్. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా జాతీయ భాష దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి. జాతీయ భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్ట్ 29 అనగా ఈరోజు మనకు ఒక ప్రత్యేక దినం. అంటే ఉద్యమకర్త అయిన, అంటే వ్యవహారిక ఉద్యమకర్త అయిన గిరుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినం. ఆయన గ్రాంధిక భాషని వ్యవహారిక, అంటే మన వాడుక భాషని అనువదించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. గుడ్ ఈవినింగ్. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మీ అందరికీ మాతృభాష దినోత్సవ, అలాగే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ మాతృభాష దినోత్సవాన్ని 29 ఆగస్ట్న ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఎందుకంటే గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు ఇవాళ జన్మించారు. ఈయన తెలుగు భాష గురించి, అంటే మనం ముందు తెలుగు భాష ప్రాచుర్యంలోకి రాకముందు ఆ తెలుగు భాష తెలుగు వాళ్ళకి తెలిసేది కాదు, అది గ్రాంధికంలోను లేదా సంస్కృతంలో మాత్రమే పుస్తకాలు అనేవి ఉండేవి. సో ఆ తెలుగు భాష కూడా ప్రాచుర్యంలోకి రావాలని కష్టపడిన వ్యక్తుల్లో ఒకళ్ళు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈయన వల్లే తెలుగు మన ప్రాచుర్యంలోకి, అలాగే వాడుక భాషలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం చెప్పుకుంటే ఆ తెలుగు భాష గురించి ఆయన ఎంత పోరాడారో, మనం మాట్లాడే భాష చూస్తే నిజంగా తెలిసి ఆయన అంతే బాధపడతారు.